శ్రీకాకుళంలో గౌరీ పంచాయతన దేవాలయంలో కార్తీక మాస రెండవ సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులచే ఉదయం నుండి పూజలు అభిషేకాలు పంచామృత అభిషేకాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పౌర్ణమి కంటే ముందు వచ్చినటువంటి ఈ సోమవారం చాలా విశేషమైనదని తెలిపారు. చాలా శుభ ఫలితం వచ్చేటటువంటిది ఈ సోమవారమని తెలియజేశారు. అలాగే భగవన్నామ స్మరణ ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి వెంటనే కోరిన కోరికలు తీర్చేటటువంటి శుభనామం కలిగినటువంటి పరమేశ్వరుడికి బోలా శంకరుడు అనే పేరు. అటువంటి పరమేశ్వరుడికి తృతిక హహన్యాస పూరక రుద్రాభిషేకాలు రుద్ర నమక త్రిసు దేవ అని వేద మంత్రాలు విశేషం అయినటువంటి మంత్రాలు చెప్పి తెల్లవారు జాము నుండి విశేషమైన అభిషేకాలు పంచామృత అభిషేకాలు నోములు జరగాయి. ఓం వందే శంభోమాపతిం సర్వరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మురుగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వంధ్యనయనం వందే ముకుంద ప్రియం వందే భారత జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వాగర్ధావిప సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో అందరూ ఆ సోమవార సమయంలో మరీ ముఖ్యంగా పౌర్ణమి కన్నా ముందు వచ్చినటువంటి ఈ సోమవారం చాలా విశేషమైనటువంటి ఫలితములను శుభ ఫలితములను భక్తులకు ఇచ్చేటువంటిది. ఆ భగవంతుడికి భోళాశంకరుడు అని పేరు. భోళాశంకరుడు అంటే భగవన్నామ స్మరణ ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి వెనువెంటనే వారి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వభావం కలిగినటువంటి పరమేశ్వరుడికి భోళాశంకరుడు అని పేరు. అటువంటి పరమేశ్వరుడికి ప్రీతిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు రుద్ర నమక త్రిశతి అనే వేదమంత్రములు యజుర్వేదంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మంత్రములు చెప్తూ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశేష అభిషేకములు పంచామృత అభిషేకములు అలాగే మారేడు దళ నోములు శివ మహాత్యమనే నోములు నిత్యాన్నదాన నోములు విష్ణు కమల నోములు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురు ఆరాధన కూడా విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. అటువంటి శివక్షేత్రంలో స్వామివారి యొక్క ఆరాధన చేసుకొని పంచాయతన దేవతా స్వరూపంగా అమ్మవారిని కూడా ఆరాధన చేసి భక్తులందరూ కూడా మంచి మంచి విశేషమైనటువంటి ఫలితాలను పొందారు. ఈరోజు కూడా కైలాస గౌరీ నోములు ఉద్యాపనాది కార్యక్రమం జరిగాయి. విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో భౌతిక దూరాన్ని పాటిస్తూ కమిటీ వారు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా చాలా క్రమశిక్షణగా నడుచుకొని ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసి పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో పాల్గొని ఆ శివుడి యొక్క అనుగ్రహాలను పొందే అష్టైశ్వరులు పొందారనడంలో సందేహం లేదు. ఈ గౌరీ పంచాయతన దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ విశేషమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు ఆ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరిగాయి. లోకమందరూ కూడా ఆ శివుడి అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉండాలని మేము శతదా సహతగా కోరుకుంటూ ఉన్నాం. ఓం నమః శంభవే జమ.